విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్జిపత్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కిల్లి మోహన్ రావు, నేషనల్ సేవాదళ సెక్రటరీ బొమ్మొడ్డి గంగాధర్, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ గుతుళ్ళ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ సూర్యనారాయణ, సోడాదాసు, సుధాకర్, ఎస్ఎస్ఎల్ మాజీ చైర్మన్ కస్తూర్ వెంకట్రావు, జమ్మలమడుగు నియోజకవర్గ పరిశీలకులు పాసల్ల ప్రసాద్, మాజీ అధ్యక్షుడు భాష వెంకటేష్ త్రినాథరావు, 28వ వార్డు అధ్యక్షుడు గుర్రం కనకరాజు, యూత్ కాంగ్రెస్ సతీష్, శివ మల్లయ్య ఇతరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బీచ్ రోడ్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర ఈరోజు నివాళులు అర్పించడానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు కిల్లి కృపారాణి గారు రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులైనటువంటి గుత్తుల శ్రీనివాస్ గారు, అలాగే నేషనల్ సెక్రటరీ జాయిన్ సేవాదళ సెక్రటరీ గంగాధర్ గారు, ఎస్ఎస్ఎల్ చైర్మన్ కస్తూరి వెంకట్రావు గారు, సోడదాస్ సుధాకర్ గారు, ప్రసాద్ గారు, సూర్యనారాయణ గారు, అలాగే భాషా గారు, అనేక మంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజీవ్ గాంధీ అంటే భారతదేశ చరిత్రలో అనేక మంది ప్రధానులు ఏలినటువంటి ఈ దేశంలో గోల్డెన్ ఎరా ఏదైతే ఉందో సువర్ణ అధ్యాయాన్ని లిఖించినటువంటి ఏకైక వ్యక్తి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఈరోజు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరూ కూడా పేద ప్రజలు కూడా ఈరోజు దాన్ని అనుభవిస్తున్నారంటే ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, అలాంటి మహనీయులే. అటువంటి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవటం అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనంగా అభివర్ణిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, మిత్ర సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జన్మదిన సందర్భంగా ఇతరులు దయచేసిన గౌరవ విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తదితర కాంగ్రెస్ పార్టీ సహచరులందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ గారు భారతదేశ రాజకీయాల్లో అతి పిన్న వయసులో ప్రధానమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి విప్లవాత్మకమైన మార్పులు, హిస్టారికల్ లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానంతరం హిస్టారికల్ లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో అది వారు తీసుకురావటం జరిగింది. అందులో మొదటిది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ఒక గిరిజన ట్రైబల్ ఏరియాలో మారుమూల గ్రామంలో ఉన్న ఒక గిరిజన సోదరుడు కానీ, ఒక దళిత సోదరుడు కానీ, ఒక బీసీ సోదరుడు కానీ, ఒక ఎస్సీ సోదరుడు కానీ, ఒక మైనార్టీ సోదరుడు కానీ సెల్ ఫోన్ పట్టుకుని ఈరోజు మనం ప్రపంచమంతా మాట్లాడగలుగుతున్నాం అంటే ఆ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మార్పు అని ఖచ్చితంగా చెప్పగలం. అంతేకాకుండా స్థానిక సంస్థల ప్రతినిధులకు పూర్తి అధికారాలు బదలాయిస్తూ 73, 74 రాజ్యాంగ సవరణ చేసి పూర్తి అధికారాలు బదలాయిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చే విధానం, 18 ఏళ్లకే యువతి యువకులకు ఓటు హక్కు తెచ్చే విధానం, జవహర్ రోజ్గార్ యోజన పథకం, ఢిల్లీ నుంచి నేరుగా నిధులు పల్లెలకు వచ్చే అవకాశం కల్పించిన మహోన్నతమైన నేత రాజీవ్ గాంధీ గారు. అటువంటి రాజీవ్ గాంధీ గారిని స్వదేశమైన భారతదేశంలోనే కాకుండా విదేశమైన శ్రీలంకలో కూడా శాంతి స్థాపన కోసం, శ్రీలంక కూడా సమైక్యంగా ఉండాలి, సమగ్రంగా ఉండాలి, విచ్ఛిన్నం కాకూడదు, శాంతిని స్థాపించాలి, పొరుగుదేశం కాబట్టి శాంతిని స్థాపించాలి అని శాంతి పరిరక్షణ దళాలు పంపిన నేరానికి ప్రాణాలు ఆయన హత్య చేశారు. అంటే దేశం కోసం, స్వదేశం కోసం, విదేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నతమైన నేత రాజీవ్ గాంధీ గారని చెప్పక తప్పదు. మరి అటువంటి నేత తాలూకా ఆదర్శాలను, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఈనాడు మా యువనేత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు అడుగులు ఏ దిశగా వేస్తున్నారని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆప్కీ బార్ చార్ సౌపారాన్ని నిర్ణయించిన బీజేపీకి ముచ్చెమటలు పట్టించే విధంగా భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా వారు చేసే ప్రసంగాలు వింటూ ఉంటే భారతదేశ వ్యాప్తంగా భారతీయులందరిలో ఎస్, మాకు ఒక సమర్థవంతమైన భావి భారత ప్రధాని దొరికాడు అనే ఒక కాన్ఫిడెన్స్ని ఇన్స్టిల్ చేయగలిగే నాయకుడు రాహుల్ గాంధీ గారని చెప్పక తప్పదు. మొన్నే వారు మాట్లాడారు, అభయముద్రను చూపిస్తూ, సర్వమతాల అభయముద్రను చూపిస్తూ, శివుని ఫోటోను చూపిస్తూ వారు హిందూయిజం గురించి మాట్లాడే మాటలు వింటే హిందూ మతం పట్ల వారుకునే చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది అని మనకు అర్థమవుతుంది. అటువంటి వ్యక్తిని జాతిని ప్రశ్నించే స్థాయికి పార్లమెంటు దిగజారింది. మీకు తెలుసు బీజేపీ నేత ఎవరైతే ఉన్నారో ఠాకూర్ అని చెప్పుకునే నేత రాహుల్ గాంధీ గారిని జాతిని అడిగారు.
రాహుల్ గాంధీ గారు కాండి జాతి కావాలి. ఈ దేశం కోసం తన తండ్రి ప్రాణాలు అర్పించారు. ఈ దేశం కోసం వారి నాయనమ్మ ప్రాణాలు అర్పించింది. ఈ దేశం కోసం వారి తాతగారు ప్రాణాలు అర్పించారు. ఈ దేశ సమైక్యంగా ఉండాలని మహాత్మా గాంధీ గారు ప్రాణాలు అర్పించారు. ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా సాక్రిఫైస్ చేసిన త్యాగమూర్తి సోనియా గాంధీ గారి కొడుకు జాతిని ప్రశ్నించే స్థాయికి పార్లమెంట్ దిగజారింది అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. 2004లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ హైదరాబాద్లో జరిగేటప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు, భారత పతాకమే నా మతం, ప్రజల మధ్యనే నా స్థానం, భారత పతాకం అనే మతానికి ప్రాతినిధ్యం వహించే జాతికి సేవ చేయటమే నా లక్ష్యం అని చెప్పారు. అది రాహుల్ గాంధీ గారి జాతి. ఈ దేశంలో ఉన్న దళితుల జాతి రాహుల్ గాంధీ, ఈ దేశంలో ఉన్న మైనార్టీల సంక్షేమం కోరే జాతి రాహుల్ గాంధీది, ఈ దేశంలో ఉన్న బీసీ వర్గాల సంక్షేమం కోరే జాతి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి తాతలు తండ్రులు నాయనమ్మల తల్లి దగ్గర నుంచి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే జాతి రాహుల్ గాంధీ గారిది. రాహుల్ గాంధీ గారి జాతిని ప్రశ్నించే హక్కు మీకుందా? ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే మనకు గుర్తొచ్చేది ఒక గోత్రా ఇష్యూ, ఒక హిజాబ్ ఇష్యూ, ఒక పుల్వామా దాడి, ఒక మణిపూర్ ఇష్యూ, ఒక రామ మందిరం. మీరా హిందుత్వం గురించి మాట్లాడేది? హిందూయిజం గురించి మాట్లాడే హక్కు మీకుందా? కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, గాంధీ కుటుంబానికి హిందువుల పట్ల ఉండే చిత్తశుద్ధి ఏనాడైనా మీరు రుజువు చేసుకోగలరా? రాహుల్ గాంధీ గారి పేరెత్తే హక్కు ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు. ఆప్కీ బార్ చాట్ సౌబార్ అని గొప్పలు చెప్పుకుంటూ, డాంబికాలు చెప్పుకుంటూ దేశమంతా తిరిగే మోడీకి ముచ్చెమటలు పట్టించి ఇండియా కూటమికి నాయకత్వం వహించి ఇండియా కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలన్నిటికీ రాహుల్ గాంధీ గారు ఒక సమర్థవంతమైన నాయకుడు అనే కాన్ఫిడెన్స్ మిగతా పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్స్టిల్ చేసే మహోన్నతమైన నేత రాహుల్ గాంధీ గారని తెలియజేసుకుంటూ, రేపు 2029 రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారు పదవి బాధ్యతలు చేపడుతున్నారన్న విషయాన్ని బీజేపీ వారు, బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏ సర్కార్ రాజకీయ పార్టీలు గుర్తెరిగి గ్రహించాలని, సో రాహుల్ గాంధీ గారి జాతి గురించి, రాహుల్ గాంధీ గారి మతం గురించి అడిగే హక్కు మీకు లేదని తెలియజేసుకుంటూ, మొన్ననే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్థాగతంగా మరలా మేము నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కులగణన మీద రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడారు, క్షేత్రస్థాయిలో కులగణన చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో 73% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి అన్యాయం జరుగుతుంది, వారికి సమానమైన హక్కులు కల్పించాలి, కనుకనే కులగణన చేయాలని వారి ప్రధానమైన డిమాండ్. నిరుద్యోగ సమస్య, పేదరికాన్ని నిర్మూలించాలి, దోపిడీ విధానాన్ని అంతమొందించాలి, పరిమితులు లేని సామ్యవాదాన్ని స్థాపించాలి. ఈరోజు ఏదైతే సెబీ చైర్మన్ డిమాండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న మిత్రపక్షాలు ఆర్గ్యూ చేస్తున్నాయో, అదాని ఎవరైతే ఉన్నారో, మోడీ గారి బినామీని వారు ఏ విధంగా పరిరక్షిస్తున్నారో ప్రజలందరూ, భారతీయులందరూ గమనిస్తున్నారు. దీనికి సంబంధించి రేపు 22వ తారీఖున అక్రాస్ ద కంట్రీ, భారతదేశ వ్యాప్తంగా భారత కాంగ్రెస్ పార్టీ ఒక ప్రొటెస్ట్ చేయదలుచుకుంది. ఇమీడియట్గా సెబీ చైర్మన్ కూడా రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం. అందు